రైట్ రామాయణ రైట్ థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ అనధికారికంగా పూజలు వివాదాస్పద నిర్ణయాలు ఎక్కడైతే స్వామీజీలు పేరుతో ఎక్కడైతే అనధికారికంగా వ్యవహరించారో పూజలు చేశారో ఎవరైతే అధికారుల బదిలీల్లోనో లేకపోతే పొలిటికల్ పోస్టింగ్స్ విషయంలోనో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన ఇక చర్యలు తప్పవు అని చెప్పని సంకేతాలు ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. వారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి స్వామీజీకి మొట్టమొదట ఆయనకి మొదలైంది. ఆయన చెప్పినటువంటి అంశాల్లో అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాల్లో మనం చూస్తే ఎక్కడైతే ఉత్తరాది స్వామీజీగా పేరు పొంది గతంలో గత ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపించాలని చూశారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళపైన యాక్షన్కి సిద్ధమయ్యారనేటువంటి సంకేతాలు ఆ స్వామీజీకి సెక్యూరిటీ అట బయట సెక్యూరిటీ లోపల సెక్యూరిటీ ఈ స్వామీజీ కాదని ఆయన ఈ స్వామీజీ విజువల్ అయ్యి బాకండి ఈయన చెన్నజీరి గారు ఈయన కాదు ఉత్తరాంధ్రాలో ఇంకొక ఆయన ఉన్నాడు అతిపెద్ద స్వామీజీ అని చెప్పుకొని అప్రకటిత స్వామీజీకి ఒక ఆయన పేరు ఉంది ఆయన గురించి అన్నమాట. ఆయనకి మామూలుగా గత ప్రభుత్వంలో జనరల్గా స్వామీజీలు ఎవరు ముద్దులు పెట్టరు ఈ స్వామి ముద్దులు కూడా పెడుతుంటాడు ఆయన ఎందుకు ఆయన ఒక విచిత్రమైన స్వామి. అప్పుడేమన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డ అసలు ఆయన అసలు అద్భుతం ఆయన అమోఘం ఆయన అట్టుండాలి ఎట్టుండాలి ఆయన కోసం ప్రాణాలు ఇస్తా అన్నాడు. నిన్న అధికారం పోవడంతో పాపం ఆయన చేసిన తప్పుడు ప్రాణ ఆయన అధికారం కోల్పోయాడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేయాలని చెబుతున్నాడు వెంటనే అందరికంటే రాజకీయ నాయకుల కంటే ముందుగా ఆ స్వామీజీ ప్లేట్ మార్చాడు. మరి అంత స్పీడ్గా ఎందుకు మార్చాడో మరి అర్థం కాలేదు. ఈ కాదమ్మా విజువల్స్ అయితే దీనికి సంబంధించి దినకర్ ఓకే రేపు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నట్టున్నారు. రేపు సచివాలయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి దేవాదాయ శాఖకు సంబంధించి గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రక్షాళన చేయాల్సినటువంటి అంశం ఉంది. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దగ్గర నుంచి మొదలు పెడితే దుర్గ గుడి కావచ్చు గతంలో జరిగినటువంటి రథాల దగ్ధాలు కావచ్చు లేకపోతే శ్రీరాముల వారి సంబంధించినటువంటి ఇది విగ్రహాన్ని తొలగించినటువంటి అంశాలు కావచ్చు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు గతంలో ఉన్నాయి. వాటన్నిటిపైన తక్షణం మరి యాక్షన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లుంది. దినకర్ ఏంటి ప్రక్షాళన దిశగా మొదలవుతుందా ఏంటి? నమస్కారం నమస్కారం ఏంటి ప్రక్షాళన మొదలు పెట్టారా? మీరు అన్నట్టు వంశీ గారు ఆనవ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా నియమించినప్పుడే చంద్రబాబు నాయుడు సమర్థుడైన ఒక నాయకుడిని దేవాదాయ శాఖ ఎందుకు ఆనవ రామనారాయణ రెడ్డికి ఇచ్చారని చెప్పి మొదట ఆచార్యం అనిపించేసినప్పటికి కూడా దేవాలయాలకు సంబంధించిన వందల కోట్ల అంటే వేల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గద్దల్లాగా పంచుకు తినేశారు పెద్దలు. వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటే విశాఖ శారదాపీఠం స్వరూపేనంద స్వామి అంటే ఈయనకి ఎక్కడ నుంచి ఆ వారసత్వం వచ్చింది ఏంటి అనేది కూడా అంత అద్భుతంగా చూస్తూ ఉంటుంది. అయినప్పటికి కూడా ఎవరైనా సరే మీరు చెప్పినట్టు ఏ ఎండోమెంట్ మినిస్టర్స్ కానీ లేదనుకుంటే ఎండోమెంట్ అధికారులు కానీ ఎవరు వచ్చినా సరే మొదట స్వరూపానంద స్వామి ఆశీస్సు తీసుకోవాలి. ఆయన చెప్పినట్టు పూజలు చేయాలి యాగాలు చేయాలి. ఆయన చెప్పినట్టు భూములను దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను లీజులకు ఇవ్వాలి. దాదాపుగా ఇప్పటికే 500 కోట్లకు పైగా విలువైన భూములను స్వరూపానంద స్వామి కట్టబెట్టినట్టు కూడా వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది వంశీ గారు. దీని మీద కూడా విచారణ చేయాల్సి ఉంది. మొత్తానికి అయితే ఆనవ రామనారాయణ మీద చాలా బరువు బాధ్యతలు చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పినట్టు పెట్టినట్టు చూడవచ్చు.